తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనేదే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు లక్ష్యమని, గిరిజన గ్రామాల్లో కూడా దవాఖానాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని మెదక్ ఎంపిక ప్రభాకర్ రెడ్డి అన్నారు. చేగుంట మండల కేంద్రంలో 40 లక్షల రూపాయలతో నిర్మించే 2 ప్రాథమిక ఉప కేంద్రాల నిర్మాణం కోసం ఆయన భూమి పూజ చేశారు. అనంతరం కన్నంపల్లి దేవాలయంలో రేణుకా ఎల్లమ్మదేవి ఆలయంలో వార్షికోత్సవంలో మెదక్ ఎంపిక ప్రభాకర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వార్షికోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన మెదక్ ఎంపిక ప్రభాకర్ రెడ్డికి ఆలయ కమిటీ సభ్యులతో పాటు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. పూజ అనంతరం ఆయనను ఆలయ కమిటీ సభ్యులు శాల్వాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, గ్రామాలలో సైతం పల్లె దవాఖానాలు ఏర్పాటు చేసి ప్రత్యేక వైద్యులను కేటాయించడం జరుగుతుందని, గిరిజన తాండాల్లో కూడా వైద్యులు అందుబాటులో ఉండే విధంగా పల్లె దవాఖానాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ప్రభాకర్ రెడ్డితో పాటు చేగుంట మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు, చేగుంట సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్, ఎంపీపీ మాసుల శ్రీనివాస్, జెడ్పీటీసీ మూదం శ్రీనివాస్, ప్రభుత్వ వైద్యాధికారి అనిల్ కుమార్, ఎంపీటీసీ వెంకటలక్ష్మి రఘురాములు, ఎల్లమ్మ దేవాలయ కమిటీ అధ్యక్షులు జయరాములు గౌడ్, ప్రవీణ్ కుమార్, టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు రాజ్రెడ్డి, పంచాయతీ పాలకవర్గ సభ్యులు వెంకటేశం, అన్నం రవికుమార్, సంతోష్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మండల హెడ్ క్వార్టర్లో సబ్ సెంటర్లు, ఆరోగ్య హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన 2 సబ్ సెంటర్లు గౌరవ మంత్రి గారు, హరీష్ రావు గారు, మరి మా నాయకులు, గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గారు, మా ఎంపీ గారు, మా ఎంపీటీసీ గారు, మరి మా ఎంపీటీసీ గారు, మరి మొన్న చేగుంటకు వచ్చినప్పుడు మా గ్రామం పెద్ద గ్రామము, మరి కొత్త కొత్త కాలనీలు అవుతున్నాయి ఈ గ్రామంలో, మరి ఆరోగ్యం సంబంధించిన మరి మీ డిపార్ట్మెంట్ కాబట్టి మంత్రి గారికి మరి విన్నవించిన తర్వాత వెంటనే అడగంగానే 2 సబ్ సెంటర్లు శాంక్షన్ చేసినందుకు వారికి మా గ్రామ ప్రజల తరఫున, మా అందరి తరఫున కూడా గౌరవ మంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి ఒక్కొక్క సెంటర్కు 20 లక్షల రూపాయలు, మరి ఇక్కడ ఒక సెంటర్ ఎనర్జీ ఈరోజు భూమి పూజ చేసుకున్నాం. మరి అదేవిధంగా మక్కరాజుపేట రోడ్డు కూడా దానికి ఒక 20 లక్షల రూపాయలు, మొత్తం 40 లక్షల రూపాయలతో 2 మాక ఒడియారంలో కూడా 3వది కూడా, మరి దానికి కూడా భూమి పూజ చేసుకునే కార్యక్రమం రేపు ఎల్లుండ పెట్టుకుంటాం.